హాయ్ వ్యూవర్స్ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ఆరోహి సూర్యా గేమ్ ని చెడగొడుతుందని ప్రేక్షకులు ఆరోహిని ఎలిమినేట్ చేయడం జరిగింది కానీ ఒక విధంగా చూస్తే ఆరోహి ఎలిమినేషన్ కి సూర్యానే మెయిన్ రీజన్ అని ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఎందుకనంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతున్న ఇనాయాని తన గేమ్ ని చేంజ్ చేసేశాడు సూర్య ఇప్పుడు సూర్య కారణంగా ఇనాయా ఫైమ వీరిద్దరి గ్రాఫ్ కూడా చాలా పడిపోయింది ఇక్కడ చూసుకుంటే ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఓటింగ్ మాత్రమే ఉంది ఇనాయాకి అయితే ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అలాగే ఉంది కాబట్టి బట్టి తనే టాప్ వన్ ప్లేస్ లో ఉంది ఇక టాప్ టూ ప్లేస్ లో ఒక లో ఆదిరెడ్డి ఉండగా ఇంకొక పోల్ లో మరీనా ఉంది వీరిద్దరికి కూడా థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ వరకు నమోదైంది అలాగే త్రీ ఫోర్ ప్లేసెస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు వారికి కూడా ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంటేజ్ వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ ఒక పోల్ లో త్రీ ఫోర్ ప్లేసెస్ లో అర్జున్ వాసంతి ఉండగా ఇంకొక పోల్ లో ఫైమా ఆదిరెడ్డి ఉన్నారు ఇక సిక్స్త్ ప్లేస్ లో ఇక్కడ చూసుకుంటే మరీనా ఉంది ఇక్కడేమో వాసంతి ఉంది సో ఇక్కడ కూడా లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ వరకు జరుగుతూ ఉంది ఇక ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా చంటి బాలాదిత్య వీరిద్దరే లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు అయితే చంటికి టెన్ నుంచి లెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ వరకు జరుగుతుండగా ఆదిత్యకి నైన్ నుంచి టెన్ పర్సెంటేజ్ ఓటింగ్ వరకు జరుగుతుంది అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే వీరిద్దరే లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ వీక్ వీరిద్దరిలోనూ ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కానీ ఇక్కడ అందరికీ ఆల్మోస్ట్ ఓటింగ్ ఈక్వల్ గా కనిపిస్తుంది కాబట్టి ఈసారి బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఈసారి బిగ్ బాస్ కి డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకనంటే మన మనకి ఒక క్లారిటీ లేదా ఎలిమినేషన్ లో ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అన్నది మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి